ప్రతి నిమిషాలను. లేదంటే మీరు చిత్తశుద్ధి లేని దద్దమ్మలే, దేశాన్ని అమ్మేస్తున్న దద్దమ్మలే. దేవుని శాపం మీ మీద వస్తుంది. దేశ రక్షకులుగా మీరు మారకపోతే మాట్లాడడానికి నాకు దమ్మున్నప్పుడు 10 నిమిషాలు లైవ్లు చూపించడానికి మీకెందుకు దమ్ము లేదు? దానిని బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఎవడైతే దేశం కొరకు నిలబడ్డో, సత్యాన్ని ప్రకటించడో, నా మాటలను చూపించడో, 1 by 1 అప్పుడే ఆల్రెడీ ఒక MD తల్లి పోయింది, అత్త పోయింది, రేపో మాపో ఆయన పోతాడు. శపించా, ఎందుకు శపించాను? సత్యం చూపించడానికి. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద 5 కేసులు వేశా, 5 గెలిచా. సెక్రటరేట్ ఓపెన్ చేయకుండా చేశా. 5 సార్లు ఆర్గ్యుమెంట్ చేసి గత సంవత్సరం 6, 3, 6, 7, 9, 10, 11 అనుకుంటా. 660 కోట్లు సెక్రటరేట్ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి? అంబేద్కర్ పేరు పెట్టి 330 కోట్లు సెక్రటరేట్ని వాస్తు బాగోలేదని సర్వనాశనం చేయడం ఏంటి? తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు చేయడం ఏంటి? కుటుంబ పాలన ఏంటి? అవినీతి పాలన ఏంటి అన్న దానిని బట్టే కేవలం తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా. మరేరా ఆ BSP వాడెవడో, వాడు తుకులకి ఏం మాట్లాడతాడో ఆయనే తెలియదు. ఆయన్ని కలుస్తాడు 4 సార్లు. బాలగారు మీరు రండి, నేను ఓడిపోయింది మీకే కారణం. మాకు శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే అక్టోబర్ 2, 2021 కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆయన ఓడించలేదా? ఫామ్ హౌస్ లో 5, 4 MLAని ఆయన కొని BJP మీద పెడితే కేసేసి CBI ఎంక్వైరీ చేయించలేదా? కామారెడ్డి రైతులకి 10,000 కోట్లు భూమిని 1,02,000 ఇస్తే కామారెడ్డి రైతుల భూములు నేను ఆర్డర్ తీసుకొచ్చి కాపాడలేదా? కోర్టు 1 లో సెక్రటరేట్ ని ఆపలేదా? నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు, KTR గారు. నన్ను జైల్లో పెట్టడానికి నా మీద 3 కేసులు వేశారు. పెట్టగలిగారా? రేవంత్ రెడ్డి విను, రాజశేఖర్ రెడ్డి నన్ను చంపగలిగాడా? మెగా కృష్ణారెడ్డి విను, కేసీఆర్ నన్ను చంపగలిగాడా? ఆలోచించగానే నన్ను చంపుదామన్నోలే చచ్చారు, నరకానికి పోయారు. ముక్క ముక్కలైపోయాడు రాజశేఖర్ రెడ్డి, గుండె తరిమిపోతుంది పాపం. కేసీఆర్ గారి పరిస్థితి చూసి నేనే ఆయన ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థించాలని, దీపించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే దేవుని ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు సభ పెడతాను, సమితి పెడతానని ఫిబ్రవరి 2 ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్లో నీ కొరకు మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే, ఇదే ముందుగోడలో నిన్ను పోలీసులు అడిగితే స్రవంతిని పిల్తుపట్టి లాగి పోలీసుల్ని నిన్ను లోపలికి పంపించానా లేదా ఆర్వో దగ్గరికి? ఎవరికి జడవలు? ప్రపంచాన్ని ఒడికించొచ్చా? అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడుతా, నన్ను చంపాలన్నోళ్ళు వెంటనే చేస్తానని 100 రుజువులు ఉన్నాయి.